Hello everyone, welcome to Entry Banking Online Platform. Today we're going to discuss about our most important eminent data interpretation and Python systems. So this is a very important. We already discussed some of data interpretation regarding to the single items like arithmetic topics of percentages, profit and loss, simple and compound, and time and distance like boats and streams. And now we discuss about Python systems. Especially there is definitely one of the questions apart from your mains examination of clerk and PO from single items of time and work. Before answering of time and work data interpretation, please just aware some basic concepts of time and work to answer in very short moment. Okay. So ee roju manu discuss cheyata pie chart ante line diagram entante manaku pipes and systems lo raavadam jarigindi ikkada observe chesinatlayite enti study the following information carefully and answer the given questions. Here the following line graph represent time taken by different pipes to fill a tank, and here mentioned time mention chesadu, but time ikkada em mention chesaru ante ikkada manaku basic ga hours ani cheppaledu and days ani cheppaledu. So questions lo hours ante hours la teeskondi, days ante days la teeskondi, okay na. Enduku ikkada time ani cheppadu kaati it is not properly mentioned. This is 24 hours, 45 hours, 36 hours, negative 20 hours, and positive 16 hours. It didn't mention. ఇక్కడ మనకి ఏంటంటే టైం లో హవర్స్ అని చెప్పలేదు, స్పెసిఫిక్ గా మెన్షన్ టైం అని చెప్పాడు. అంటే క్వశ్చన్ లో హవర్స్ ఉంటే హవర్స్ లా ట్రీట్ చేయండి, అండ్ డేస్ ఉంటే డేస్ లా ట్రీట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పారామీటర్ ఏమన్నాడు, వై యాక్సిస్ లో ఇచ్చినటువంటి పారామీటర్ టైం అని చెప్పాడు, టైం టేకెన్ అన్నాడు, బట్ ఇట్ డిడెంట్ మెన్షన్ యూనిట్స్. టైం యొక్క యూనిట్స్ చెప్పలేదు, హవర్స్, మినిట్స్, సెకండ్స్ అండ్ డేస్ అని కూడా చెప్పలేదు. కాబట్టి క్వశ్చన్స్ లో ఎలా చెప్తే అలానే మనము వీటిని కన్సిడర్ చేయాలి, బట్ ద వాల్యూస్ ఇస్ ప్రాపర్లీ మెన్షన్. లెట్ టేక్ అ P ఇస్ అ ఇన్లెట్ పైప్ బికాస్ ఇట్ ఇస్ అబోవ్ ద లైన్ డయాగ్రామ్. సో లైన్ డయాగ్రామ్ లో మనకు పాజిటివ్ వాల్యూస్ ఇచ్చాడు అండ్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చాడు. అంటే వై యాక్సిస్ ఇస్ అబోవ్ 0 degrees ఉందండి, అబోవ్ 0 అండ్ బిలో 0 ఉందండి. వర్టికల్ లైన్ ఏదైతే ఉందో వర్టికల్ లైన్ అప్వర్డ్ డైరెక్షన్ లో పాజిటివ్ అండి, అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో నెగిటివ్ ఉంది. ఈ అప్వర్డ్ డైరెక్షన్ లో ఎవరెవరు ఆక్యుపై చేశారంటే P ఆక్యుపై చేసింది, P 24 పార్ట్స్ ఇచ్చాడు, అండ్ Q ఇచ్ 45 parts is given, and R is 36 parts is given, and S is a below 0 degrees. బిలో 49 అంటే మనకు ఫోర్త్ క్వాడ్రంట్ బాటమ్ ఆఫ్ ద వర్టికల్ వచ్చింది. కాబట్టి 20 ఇచ్చాడు, మైనస్ 20, అండ్ ఈజ్ అబౌ 16, అబౌ 10 ఉంది, 16. ఇక్కడ మనకు ఎన్ని ఇన్లెట్ పైప్స్ ఉన్నాయంటే P, Q, R అండ్ T. దీస్ ఆర్ ద ఇన్లెట్ పైప్స్, ఓకే. ఇన్లెట్ పైప్స్ ఓన్లీ వన్ అవుట్లెట్ పైప్ ఇస్ గివెన్, దట్ ఈస్ కాల్డ్ S. సో S అండ్ అవుట్లెట్ పైప్ ఇవ్వడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇన్లెట్ పైప్స్ అండ్ వన్ ఆఫ్ ద అవుట్లెట్ పైప్ మెన్షన్ ద క్వశ్చన్. సో ఫస్ట్ వీ హావ్ టు అబ్జర్వ్ ద ఎగ్జాక్ట్ డేటా ఆన్ ద లైన్ డయాగ్రామ్ బిఫోరింగ్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ ఆన్ ద టైమ్ అండ్ వర్క్. సో యూ బెటర్ టు లెర్న్ సమ్ కాన్సెప్ట్స్ ఆఫ్ టైమ్ అండ్ వర్క్. సో ఇక్కడ మనకి ఇండివిజువల్ టైం ఇచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ ఎల్సీఎంని యూజ్ చేయొచ్చు. లైన్ డయాగ్రామ్లో కానీ బార్ డయాగ్రామ్లో కానీ టేబుల్లో కానీ మనకు టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్స్ ఇస్తే డెఫినెట్లీ మనకి ఇండివిజువల్ టైం ఇస్తాడు. కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఈజీలీ బ్రేక్ త్రూ బై ఎల్సీఎం కాన్సెప్ట్. ఒకవేళ అది కూడా కాకపోతే మనం ఇంకో కాన్సెప్ట్స్ కూడా వాడచ్చు. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం, ఇది ఫస్ట్ కాన్సెప్ట్ అండి. అండ్ ఇంకోటి వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పైప్స్ ఇంటూ టైం, ఓకే. సో ఈ రెండు కాన్సెప్ట్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సెకండ్ కాన్సెప్ట్ ఏంటండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ టైం, ఇది ఒక కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటండి, వర్క్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పైప్స్ ఇంటూ టైం. ఈ రెండు ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ కూడా జస్ట్ రిమెంబర్ చేసుకుంటూ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఓకేనండి. సో దిస్ ఇస్ అ బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ అ లైన్ డయాగ్రామ్ విచ్ డిపెండ్ ఆన్ పై చార్ట్, విచ్ డిపెండ్ ఆన్ పైప్స్ అండ్ సిస్టమ్. లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్. క్వశ్చన్స్ చూసే ముందు ఐ రిక్వెస్ట్ ఆల్, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ ఎగ్జాక్ట్ అప్డేట్ అబౌట్ అ కాంపిటేటివ్ కంటెంట్ ఆఫ్ అ బ్యాంక్ ఎగ్జామ్స్, వెదర్ ఇట్ ఇస్ క్లర్క్ ఆర్ పిఓ, లైక్ ఇట్ ఇస్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, సో సబ్స్క్రైబ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగు బై ఎంట్రీ యాప్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ టు గెట్ అప్డేట్ యాజ్ లైక్ ఆఫ్ వీ ప్రొడ్యూస్డ్. అంటే మేము ఎలా అయితే ప్రొడ్యూస్ చేస్తామో వెంటనే మీకు కనుక నోటిఫికేషన్స్ రావాలంటే అవర్ రిక్వెస్ట్. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ అ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మెన్షన్ యువర్ థాట్స్ అండ్ మెన్షన్ యువర్ క్వరీస్ అండ్ మెన్షన్ యువర్ సజెషన్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద సజెషన్ బాక్స్. ఇక్కడ మీరు కామెంట్స్లో సజెషన్ బాక్స్లో కూడా చెప్పండి మీరు ఏ టాపిక్ని ఎక్కువ లైక్ చేసి మీరు చేయాలనుకుంటున్నారు, ఆ టాపిక్ కూడా మెన్షన్ చేయండి. వీ గోయింగ్ టు డెఫినెట్లీ ప్రొవైడ్ ద టాపిక్ అండ్ మీకు ఏ టాపిక్ కావాలో కూడా కామెంట్లో చెప్పండి. సో దట్ విల్ హెల్ప్ యూ టు గెట్ అ మోర్ అప్డేటెడ్ టాపిక్ ఫర్ బ్యాంక్ క్లర్క్ అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఆల్సో ఫర్ ద బోత్ ఎగ్జామ్స్ ఆఫ్ క్లర్క్ అండ్ పీఓ, ఓకేనండి. సో ఐ రిక్వెస్ట్, సో గో ఫర్ దిస్ అండ్ లెట్స్ గో ఫర్ ద క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హౌ మెనీ హవర్స్, హియర్ పారామీటర్ మెన్షన్ హవర్స్, సో టేక్ ద వాల్యూస్ ఇస్ హవర్స్. ఐ నో డౌన్ ద వాల్యూస్ ఆఫ్ పీ క్యూ ఆర్ ఎస్ టీ. సో దిస్ ఇస్ ద వాల్యూస్. సో ఇప్పుడు మనం ఇక్కడ 24 hours, 45 hours, 36 hours, 20 hours, 16 hours లో తీసుకోవాలి బికాస్ యాజ్ పర్ ద క్వశ్చన్ మెన్షన్ హవర్స్, హవర్స్ మెన్షన్ చేశాడు కాబట్టి ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు, హౌ మెనీ హవర్స్ పై పీ అండ్ టీ కెన్ ఫిల్ ద ట్యాంక్ టుగెదర్. సో ఇక్కడ పీ పైప్ చూద్దాం. సో పీ పైప్ ఎంత ఉందని మనకు 24 hours ఉంది, అదేవిధంగా టీ పైప్ వచ్చేసి మనకు 16 hours ఉంది. బోత్ ఆర్ ఇన్లెట్ పైప్స్ కాబట్టి ఎల్సమ్ ఇస్ 48,
48 అంటే 24 ఓమెన్ టైమ్స్ 2 టైమ్స్ అండ్ 48 ఓమెన్ టైమ్స్ 3 టైమ్స్ బోత్ పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ కాబట్టి సో టోటల్ యూనిట్స్ ఇస్ 48 యూనిట్స్ టోటల్ ఇస్ 48 యూనిట్స్ అండ్ టూ పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఎఫిషియన్సీని యాడ్ చేయొచ్చు సో 2 ప్లస్ 3 గెటింగ్ ఇస్ 5 దేర్ఫోర్ యువర్ ఆన్సర్ ఇస్ 9.6 అవర్స్ సో 9.6 అవర్స్ ఇస్ విచ్ ఆప్షన్ ఇస్ యర్ ఆప్షన్ బి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ 5 9 45 అండ్ వీ లెఫ్ట్ 30 So 5, 6, 13, nothing but 9.6 hours is the right answer. In this question, he mentioned parameter is hours. So the values, this is called hour, and hour. Hour dot read chandi. So question lo edaithe parameter units cheptado, aa parameter units prakarame manam values teeskuntunna manamu answers ni solve cheyadaniki try cheddam. Ikkada p anedi 24 hours lo fill up chestundi, q anedi 16 hours lo fill up chestundi. Together unit vachesi manaku 40 units of work undi. ఈ 40 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎలోన్గా పీ చేస్తే పర్ అవర్ 2 యూనిట్స్ ఫిల్అప్ చేస్తుంది పర్ అవర్ 3 యూనిట్స్ ఫిల్అప్ చేస్తుంది టోటల్ వర్క్ 48 డివైడెడ్ బై 2 పైప్స్ ఎఫిషియన్సీస్ 5 పార్ట్స్ సో దేర్ ఫోర్ డైరెక్ట్లీ ఈస్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ 9.6 ఈజ్ అబ్సల్యూట్లీ అవర్ రైట్ ఆన్సర్ సో ఈ విధంగా మనం దీనికి సాల్వ్ చేయొచ్చండి సో విచ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఫేవరబుల్ ఆప్షన్ బి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ లెట్స్ మూవ్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్ లెట్ అస్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి క్యూ అండ్ ఆర్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ ద వర్క్డ్ ఫర్ 10 డేస్ దెన్ బోత్ ఆర్ రిప్లేస్డ్ బై పి In how many days P L N 2 can fill the remaining work? ఇక్కడ డేస్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం మిగతా వాటిని డేస్ లో ట్రీట్ చేద్దాం సో క్యూ స్టార్ట్ చేశాడు సో క్యూ ఎఫిషియన్సీ కనుక్కోవాలి కాబట్టి క్యూ ఇస్ హౌ మెనీ డేస్ అండి 45 అండ్ ఆర్ ఆల్సో స్టార్టెడ్ ఆర్ ఎంత వస్తుందండి మనకు ఆర్ 36 అవుతుంది అండ్ ఇక్కడ క్వశ్చన్ లో పి కూడా స్టార్ట్ చేశాడు కాబట్టి సో ఇయర్ ఆల్సో పి స్టార్టెడ్ సో పి కూడా స్టార్ట్ చేశాడు కాబట్టి పి యొక్క వాల్యూ మనకు 24 అవుతుందండి సో వీ హావ్ టు ఫైండ్ ఎల్సిఎం ఎల్సిఎం ఇస్ అమౌచ్ అండి 360 సో హౌ యూ గెట్ ఎల్సిఎం ఫాస్ట్లీ సో డోంట్ వెరీ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ట్రబుల్ విత్ ఫైండింగ్ ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ టేక్ సమ్ ఆల్టర్నేటివ్ నెంబర్స్ సో ఇక్కడ 45, 36 తీసుకున్నాం పర్లేదు అండ్ 24 తీసుకున్నాం పర్లేదు సో ఐ టేక్ 45 and 36 ఆర్ ఈక్వల్ 24 and 45 ఇక్కడ నేను ఏ ఇక్కడ బేసిక్గా 3తో పోతుందండి 3 హౌ మెనీ టైమ్స్ అండి 8 టైమ్స్ అండ్ 3 హౌ మెనీ టైమ్స్ అండి 15 టైమ్స్ సో యూ కెన్ డూ క్రాస్ మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ నెంబర్ సో 24 into 15 బేసికలీ ఈజ్ అమ్మచ్ అండి 360 అవుతుంది ఆర్ 45 into 8 ఈజ్ అమ్మచ్ అండి 360 అవుతుంది డస్ 36 divide 360 ఎస్ దేర్ ఫోర్ వాట్ ఈస్ అవర్ ఎల్సిఎం అండి 360 టేక్ ఎనీ టూ పేర్ ఆఫ్ నంబర్స్ అండ్ టేక్ ద కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ 8 కామన్ తీస్తున్నాను 8 కామన్ ఇక్కడ 3 కామన్ తీస్తున్నాను 3 కామన్ చేస్తే ఇక్కడ కోషెంట్ మనకి 8 వస్తుంది ఇక్కడ 3 కామన్ తీస్తే కోషెంట్ 15 వస్తుంది జస్ట్ కోషెంట్ ని క్రాస్ నెంబర్తో మల్టిప్లై చేయండి 24 15 టైమ్స్ ఇస్ 360 ఇఫ్ ఇట్ ఇస్ 24 15 మ్యాలిపులేషన్ ఈస్ క్యాలిక్యులేటెడ్ చాలా క్యాలిక్యులేట్ ఉంది అనుకోండి 24 ని ఆఫ్ చేయండి 24 ఆఫ్ చేస్తే 12 అవుతుంది దీన్ని ఆఫ్ చేస్తే దీన్ని డబుల్ చేయాలి సో 15 డబుల్ ఇస్తే 30 సో 30 12 ఆర్ ఆల్మోస్ట్ 360 దట్ ఆల్సో ఈజీ ఆర్ యూ కెన్ మల్టిప్లై నెంబర్ విత్ ఆపోజిట్ కోషెంట్ 45 into 8 45 double 90 అండ్ 8 of 4 94 టైమ్స్ ఇస్ 360 సో యువర్ ఎల్సిఎం ఇస్ ఆల్మోస్ట్ 360 బట్ డోంట్ ఎవర్ ట్రై టు డూ టేక్ ద నెంబర్స్ ఆన్ వన్ లైన్ టు ఫైండ్ దిస్ ఓల్డ్ method okay so please don't ever try to follow this method okay this is consume and time taking too also okay so this is a suitable method to find LCM in very quick method okay na so I hope you all understand so let's do the answers and ikkada chuddam I hope you understood so 24 how many times endindi 15 times so this is called 15 and this is called 8 and this is called 10 so therefore in this question q and r work for how many days and 10 డేస్ అని చేశారు సో క్యూ అండ్ ఆర్ టుగెదర్ ఇస్ అమచ్ 18 దే వర్క్ ఫర్ హౌ మెనీ డేస్ 10 డేస్ సో హౌ మచ్ పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ 180 పార్ట్ ఆఫ్ ద వర్క్ కంప్లీటెడ్ చూడండి క్యూ అండ్ ఆర్ బోత్ ని యాడ్ చేస్తే 8 and 10 గెటింగ్ ఇన్ టు 18 అండ్ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్ 10 డేస్ హౌ మచ్ కంప్లీటెడ్ 180 కంప్లీటెడ్ నౌ హౌ మచ్ లెఫ్ట్ అండి 180 లెఫ్ట్ దిస్ ఇస్ 180 డన్ బై పిఓ లీ సో 180 డన్ బై పి పి ఇస్ ఎఫిషియన్సీ హౌ మచ్ 15 సో హౌ మెనీ డేస్ దేర్ కంప్లీట్ రిమైనింగ్ వర్క్ అండి 12 డేస్ So which option is there? Option B is a right answer. Okay. In this question, a parameter unit is mentioned is days. So I consider all parameters in days. So here it is P is a 24 days and Q is a 45 days and R is a 36 days. And the total work is 360 units and 360 units. And the 360 units, what is the P efficiencies? 15 పర్ యూనిట్స్ పర్ డే 15 చేస్తాడు క్యూ పర్ డే 8 చేస్తాడు ఆర్ పర్ డే 10 చేస్తాడు అండ్ క్యూ అండ్ ఆర్ స్టార్టెడ్ ద వర్కింగ్ సో క్యూ అండ్ ఆర్ స్టార్ట్ చేశారంటే ఎఫిషియన్సీని సమ్ చేయండి 8 and 10 గెటింగ్ ఇన్ టు 18 అండ్ దే టోటల్ పైప్స్ ఆర్ వర్కింగ్ 10 డేస్
18 టైమ్స్ ఆర్ 180 అవుట్ ఆఫ్ 360 180 కంప్లీట్ అయింది అవుట్ ఆఫ్ 360 180 కంప్లీట్ అవుతే హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్ 180 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ లెఫ్ట్ 180 పార్ట్స్ ఆఫ్ ద వర్క్ అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అండ్ హాఫ్ ఆఫ్ ద టైమ్ సో 24 లో హాఫ్ ఆఫ్ ద టైమ్ ఇస్ 12 యూ కెన్ డైరెక్ట్లీ గెస్ ఇట్ ఆల్సో ఆన్సర్స్ ఓకే సో 180 అయిపోయిందంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ మిగిలింది సో ఎఫిషియన్సీ కాన్స్టెంట్ అయినప్పుడు వర్క్ అండ్ టైం డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఇక్కడ క్యూపీఏ చేస్తున్నాడు వాడు ఎఫిషియన్సీ కాన్స్టెంట్ కాబట్టి హాఫ్ ఆఫ్ ద వర్క్ ఉంటే హాఫ్ ఆఫ్ ద టైం తీసుకుంటాడు ఎందుకంటే వాడు టోటల్ టైం 24 డేస్ తీసుకుంటాడు మనకి మిగిలింది 180 అంటే హాఫ్ ఆఫ్ ద వర్క్ మిగిలింది దేర్ ఫోర్ 24 హాఫ్ ఎంత అవుతుంది 12 అవుతుంది ఆర్ ఎల్స్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై ఎఫిషియన్సీ వాట్ ఇస్ ద వర్క్ 180 లెఫ్ట్ వాట్ ఇస్ ఎఫిషియన్సీ 50 180 డివైడ్ బై 15 గెటింగ్ ఈజ్ హౌ మచ్ సో హౌ మెనీ డేస్ యూ కెన్ ఏబుల్ టు ఫిల్ అప్ బై పీ పైప్ 12 డేస్ 12 డేస్ లో రిమైనింగ్ కంప్లీట్ చేస్తుంది ఇది మనకు క్వశ్చన్ లెట్స్ మూవ్ ఆన్ ద నెక్స్ట్ క్వశ్చన్ టూ పైప్స్ క్యూ అండ్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ టు ఫిల్ ద ట్యాంక్ ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ క్యూ బీ క్లోజ్ సో దట్ ఆర్ అలోన్ టు ఫిల్ ద ట్యాంక్ అనదర్ 18 డేస్ యూర్ ఆల్సో మెన్షన్ 18 డేస్ అని చెప్పాడు డేస్ చెప్పాడు సో క్యూ ఈజ్ హౌ మెనీ డేస్ అండి 45 డేస్ అండ్ ఆర్ ఆల్సో హౌ మెనీ డేస్ అండి 36 డేస్ అండ్ వాట్ ఈస్ అవర్ ఎల్సిఎం ఈస్ మన ఎల్సిఎం వచ్చేసి ఎంత అవుతుందంటే 18 బేసిక్గా చూడండి ఇక్కడ సింపుల్ క్యాలిక్యులేషన్ అండి 9 తో పోతుంది 9 ఫైవ్ అండ్ 9 ఫోర్స్ డూ క్రాస్ మల్టిప్లికేషన్ 45 ఫోర్స్ ఆర్ హోమచ్ అండి 180 వాట్ ఇస్ 180 చూడండి 45 ఫోర్స్ ఆర్ 180 ఆర్ 36 ఫైవ్ ఆర్ హోమచ్ 180 సో దిస్ ఇస్ ఫాస్ట్ ఎల్సిఎం 45 36 కామన్ ఫ్యాక్టర్ 9 అండి 9 బొంగ 5 9 బొంగ 4 ఉంటుంది 45 ఫోర్స్ ఆర్ 180 ఆర్ 36 ఫైవ్ ఆర్ 180 సో టేక్ దిస్ వన్ అండ్ హియర్ మెన్షన్ ఆర్ ఎలోన్ వర్క్డ్ ఫర్ హౌ మెనీ డేస్ అండి ఆర్ అనేది 18 డేస్ ఎలోన్గా వర్క్ చేసింది 18 ఫోర్స్ 72 యూనిట్స్ ఎలోన్గా ఫిల్అప్ చేసింది చూడండి ఆర్ అనే పైప్ అనేది సో పీతో సంబంధం క్యూతో సంబంధం లేకుండా ఇట్ వర్క్స్ ఫర్ 18 డేస్ ఎలోన్గా 18 డేస్ పనిచేసింది అంటే దిస్ ఈజ్ ఎలోన్ వర్క్ కామన్ వర్క్ అండి మన కామన్ వర్క్ ఏమవుతుంది వాట్ ఈస్ అ కామన్ వర్క్ కామన్ వర్క్ ఈజ్ 108 దిస్ కామన్ వర్క్ డన్ బై క్యూ అలాంగ్ విత్ ఆర్ బట్ క్యూ అలాంగ్ విత్ ఆర్ అంటే 9 సో దే కంప్లీట్ హౌ మెనీ డేస్ 12 డేస్ దేర్ ఫోర్ క్యూ అండ్ ఆర్ కంబైన్డ్గా ఓకే క్యూ అండ్ ఆర్ కంబైన్డ్గా ఎన్ని డేస్ పనిచేశారు 12 డేస్ పనిచేశారు అప్పుడు మళ్ళీ క్యూ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆర్ వచ్చేసి ఎన్ డేస్లో చేసింది రిమైనింగ్ వర్క్ 18 డేస్లో చేసింది ఇప్పుడు టోటల్ వర్క్ అంటే ఎన్ డేస్ అవుతుంది 30 డేస్ అవుతుంది బట్ అవర్ క్వశ్చన్ ఈస్ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ క్యూ క్లోజ్డ్ హౌ మెనీ డేస్ ఆఫ్టర్ క్యూ క్లోజ్డ్ 12 డేస్ ఆఫ్టర్ క్యూ క్లోజ్డ్ ఆర్ టిల్ రన్నింగ్ టు కంప్లీట్ ద టోటల్ ట్యాంక్ ఓకే రిమైనింగ్ ట్యాంక్ ఎన్ అవర్స్లో కంప్లీట్ చేసింది 18 డేస్లో కంప్లీట్ చేసింది దేర్ ఫోర్ వాట్ ఈస్ అవర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్ వి ఆల్వేస్ ఫైండ్ ద కంప్లీట్ టైంని కనుక్కోవడానికి ప్రయత్నించాలి ఆర్ అనేది కంప్లీట్ రిమైనింగ్ ఒక కంప్లీట్ టైం ఇచ్చాడు ఆర్ పైప్ వర్క్డ్ ఫర్ 18 డేస్లో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతుంది 72 యూనిట్స్ కంప్లీట్ అవుతుంది బట్ టోటల్ యూనిట్స్ ఎంత 180 వన్ ఎయిటీలో 72 వాళ్ళు కంప్లీట్ చేస్తే హౌ మెనీ యూనిట్స్ ఆర్ కామన్ టుగెదర్ 108 ఆర్ కామన్ టుగెదర్ ఫర్ బోత్ క్యూ అండ్ ఆర్ వాళ్ళిద్దరికి కామన్ ఉంటుంది దేర్ ఫర్ ఆ 108ని ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఇద్దరు పైప్స్ కలిసి ఫిల్అప్ చేశారు కాబట్టి 108 డివైడ్ బై 9 గెటింగ్ ఇన్ టు 12 డేస్ దేర్ ఫర్ క్యూ అండ్ ఆర్ కామన్గా 12 డేస్ పనిచేశారు ఆఫ్టర్ 12 డేస్ 13 డేస్ నుంచి ఆర్ ఎలవన్గా పనిచేస్తూ రిమైనింగ్ ట్యాంక్ని 18 డేస్లో ఫిల్అప్ చేసింది ఇది మన క్వశ్చన్ అనమాట సో హౌ మెనీ డేస్ క్యూ వర్క్ విత్ ఆర్ 12 డేస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుందండి ద టైమ్ టేకెన్ బై పీ ఆర్ అండ్ ఎక్స్ ఎక్స్ ఇస్ నాట్ అ డేటా ఇన్ ద లైన్ డయాగ్రామ్ సో వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ పీ ఆర్ అండ్ ఎక్స్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్ 12 అవర్స్ హౌ మెనీ అవర్స్ ఎక్స్ ఎలవన్ టు ఫిల్ ద ట్యాంక్ డూ యూ నో హౌ మెనీ అవర్స్ పీ హౌ మెనీ అవర్స్ 24 అవర్స్ అండ్ ఆర్ హౌ మెనీ అవర్స్ 16 అవర్స్ సో వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ సో వాట్ ఈస్ అవర్ ఎల్సిఎం 48 ఈస్ అవర్ ఎల్సిఎం 48 ఈస్ అవర్ ఎల్సిఎం సో 24 హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్ 16 హౌ మెనీ టైమ్స్ 3 టైమ్స్ అండ్ 12 హౌ మెనీ టైమ్స్ 4 టైమ్స్ దేర్ ఫోర్ 3 పార్ట్స్ కలిపితే మనకు 4 రావాలంటే ఆటోమేటిక్గా ఎక్స్ ఈజ్ అ అవుట్లెట్ పైప్ దిస్ ఇస్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ మైనస్ 1 బికాస్ 2 ప్లస్ 3 5 5 మైనస్ 1 4 ఎక్స్ ఈజ్ అ అవుట్లెట్ పైప్ ఓకే అవుట్లెట్ పైప్ కాబట్టి ఎక్స్ హౌ మెనీ అవర్స్ 2 కంప్లీట్ అంటున్నాడు కాబట్టి 48 డివైడ్ బై మైనస్ 1 సో దే ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్ 48 అవర్స్ అంటే అది 48 అవర్స్ వర్క్ చేయాలి విచ్ ఆప్షన్ ఇస్ దేర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ద టైమ్ టేకెన్ పీ ఆర్ అండ్ ఎక్స్ టు ఫిల్ ద ట్యాంక్ ఇస్ 12 అవర్స్ హౌ మెనీ అవర్స్ ఎక్స్ ఎలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ అంటే 48 అవర్స్లో ఎంప్టీ చేస్తే 48 అవర్స్లో ఫిల్అప్ చేస్తుంది
ఎందుకంటే ఇక్కడ మనకి ఎంటీ అన్నాడు కాబట్టి వర్క్ చేస్తుంది. ఇక్కడ 48 అవర్స్ ఎంటీ అంటే అదే పైప్ ని ఫిల్అప్ చేయడానికి వాడితే ఇట్ టేక్స్ 48 అవర్స్. బట్ ఇక్కడ మనకు 48 అంటే ఎంటీ వస్తుంది కదా సార్, మనం ఫిల్అప్ చేయడానికి వస్తుంది కదా, దాన్ని మనము ఇన్లెట్ గా యూజ్ చేస్తే ఎన్ని అవర్స్ పడుతుంది? 48 అవర్స్ పడుతుంది. బట్ వి గట్ అన్ అవుట్లెట్, అవుట్లెట్ అయినా కూడా ఈ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇన్లెట్ గా యూజ్ చేస్తే ఎంత అవుతుంది మనకు అనేది రైట్ ఆన్సర్. సో దేర్ ఫార్ హౌ మెనీ అవర్స్ టు ఎంటీ? 48 అవర్స్ టు ఎంటీ, 48 అవర్స్ టు ఫిల్, దట్స్ ఇట్. అదే ఎంటీ పైప్ ని మళ్ళీ మనము ఇన్లెట్ గా వాడితే కూడా అదే టైం పడుతుంది. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అబ్సల్యూట్లీ అవర్ రైట్ ఆన్సర్. సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ టైమ్ టేకన్ బై ఆర్ ఫిల్ ద ట్యాంక్ ఇస్ ఆఫ్ ఆఫ్ ద టైమ్ టేకన్ బై యూ. ఓకే, ఆఫ్ అంటున్నాడు అండి. సో ఇక్కడ ఆర్ అనేది ఆఫ్ టైం తీసుకుంటుంది. బట్ ఆర్ ఈజ్ హౌ మచ్ అండి? ఆర్ వచ్చేసి మనకు 36 అవుతుంది. అంటే బేసిక్గా యూ వచ్చేసి ఎంత అవుతుంది మనకు? 72 అవుతుంది. ఎందుకంటే ఆర్ అనేది హాఫ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ యూ అంటున్నాడు. అండ్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ఆర్ అండ్ యూ అండ్ ఎస్ టు ఫిల్ ఆర్ ఎంటీ ద ట్యాంక్? ఎస్ వచ్చేసి మనకి ఎంత ఉందండి? ఆల్రెడీ -20 ఉంది. 18 టైమ్స్ అండి. 4 హౌ మెనీ టైమ్స్ అండి? 18 టైమ్స్ అండి. 4 హౌ మెనీ టైమ్స్? 5 టైమ్స్. సో 72 5 సార్ అవ్వచ్చు అండి, 360. సో అవర్ ఎల్సిఎం ఈస్ 360. హౌ మెనీ టైమ్స్ అండి? +10. హౌ మెనీ టైమ్స్ అండి? +5. దిస్ ఇస్ +5. హౌ మెనీ టైమ్స్ అండి? -18. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడండి, బోత్ 3 పైప్స్ వర్క్ చేస్తున్నాయి, ఎంటీ అన్నాడు ఫుల్ అదే ఫుల్ అప్ అన్న అన్నాడు. సో టోటల్ దర్ ఆర్ 360. సో 360లో 15 - 18 చేస్తే మనకు ఎంత వస్తుందండి? మైనస్ వస్తుంది. -360/3. సో ఇట్ టేక్స్ ఎంటీ హౌ మెనీ హవర్స్ అండి? 120 హవర్స్. సో విచ్ ఆప్షన్ ఇస్ దేర్? ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఫిల్ చేసినా పర్లేదు, ఎంటీ చేసినా పర్లేదు అన్నాడు. ఈ క్వశ్చన్ లో మనకు ఫిల్ చేసినా పర్లేదు, ఎంటీ చేసినా పర్లేదు. కాబట్టి దేర్ ఫోర్ 10 + 5 = 15. 15 - 18 ఈజ్ నథింగ్ బట్ వాట్? 3. సో 360/3 నథింగ్ బట్ వాట్? 120 హవర్స్. సో 120 హవర్స్ టు ఫిల్ ఆర్ 120 హవర్స్ టు ఎంటీ, బోత్ ఆర్ హావింగ్ ది సేమ్ వర్క్. ఫిల్అప్ చేసిన సేమ్ వర్క్, ఎంటీ చేసిన సేమ్ వర్క్, బికాస్ వాల్యూమ్ ఇస్ సేమ్. వాల్యూమ్ ఇస్ సేమ్. ట్యాంక్ యొక్క వాల్యూమ్ సేమ్ ఉన్నప్పుడు ఫిల్ చేయడం అన్న ఒకటే వర్క్, ఎంటీ చేయడం అన్న ఒకటే వర్క్. బట్ ఫిల్అప్ అంటే పాజిటివ్, ఎంటీ అంటే నెగిటివ్, దట్స్ ఇట్ సింపుల్. సో హౌ మెనీ అవర్స్ టు టేక్ టు ఫిల్ ఆర్ ఎంటీ? 120 హవర్స్. సో ఆప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. దిస్ ఇస్ అ వే టు డూ అ టైమ్ అండ్ వర్క్ విచ్ రిలేటెడ్ టు పైప్స్ అండ్ సిస్టమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ దిస్ వన్. అండ్ వీ గోన్ టు డిస్కస్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎంట్రీ బ్యాంకింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అండ్ అస్ వెల్ అస్ ఇంగ్లీష్ అండ్ బైలింగ్వల్ టు ఆల్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ ఐ క్వశ్చన్స్ ఆన్ ద పైప్స్ అండ్ సిస్టమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో టు గెటింగ్ అ మోర్ అప్డేటెడ్ టాపిక్స్ ఆన్ బ్యాంక్ క్లర్క్ అండ్ పీఓ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు ఎంట్రీ బ్యాంకింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సైనింగ్ ఆఫ్, నవీన్ రాజ్.